చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మరి బీజేపీ మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నది. నరేంద్ర మోడీ కూడా మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పటికీ చాలా పర్యాయాలు తెలంగాణ పట్ల తన అంతస్తు వెళ్ళివచ్చుకున్నాడు. ఇది ఆఖరిసారి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా మరి తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఇవాళ బీజేపీ మరి పార్టీకి చెందిన అక్కసుతో నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు చాలా శోచనీయం. తప్పకుండా తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక్కసారి కాదు, చాలా పర్యాయాలు హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడిండు, ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినప్పుడు కూడా ఇట్లాగే తెలంగాణ యొక్క ఆవిర్భావాన్ని వ్యతిరేకిస్తూ అక్కసుతో మాట్లాడిండు. ఇంత అక్కసు మంచిది కాదని చెప్పి కూడా మరి తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ విభజన సరిగా జరగలేదని, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగేటప్పుడు ఏదో మొత్తం తలుపులు మూసుకొని అందరినీ చేతులు కట్టేసి చేసినట్టుగా ఆయన వ్యాఖ్యానించడం శోచనీయం. మరి ఈ వైఖరి పట్ల తెలంగాణ బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి యొక్క వైఖరిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ మాటల్ని మీరు మరి సమర్థిస్తారా? సమర్థిస్తే మరి మీరు రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గెలిచి చూపించండి. మీ మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో గుజరాత్ను మించి అభివృద్ధి చెందుతున్నందుకు అక్కసుతోనే ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దీనికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మోడీ చిల్లర చేష్టలు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బంగారు తెలంగాణ సాధించుకునే దిశలో మనందరం ముందున్నాం. కానీ మొన్న వచ్చిన మోడీకి కళ్ళు చిందిరాయి. అంటే మన తెలంగాణ యాసలు ఏమంటారంటే కళ్ళల్లో మంట పుట్టింది మోడీకి. ఆ కళ్ళ మంటకి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క ఎంపీ కూడా మోడీని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి తెలంగాణలో పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వారందరికీ కూడా మద్దతుగా ఉండాలి. మీరందరూ కూడా మోడీని గట్టిగా నిలదీయాలి. ఆ నిలదీస్తేనే మనందరం తెలంగాణలో ఐక్యతగా ఉన్నామని చెప్పి అవగాహన ఉంటుంది. కేసీఆర్ గారి పిలుపు మేరకు మొత్తం యావత్ తెలంగాణలో నిన్న మా ఉద్యమాన్ని కించపరిచేలాగా మాట్లాడినటువంటి రాజ్యసభలో ఒక దేశానికి ప్రధానమంత్రి ఉండి దేశం అంటే రాష్ట్రాల సమాహారం అన్న కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మన ప్రధాని రాష్ట్రాల సమాహారమైనటువంటి దేశంలో ఒక రాష్ట్రం యొక్క 60 ఏళ్ళ ఆకాంక్షలను కించపరిచేలాగా వీరోచితంగా పోరాడి ప్రపంచానికే ఉద్యమం అంటే ఎట్లుంటుందో రుచి చూపెట్టినటువంటి తెలంగాణ గడ్డను, మా తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్షలను, 1200 విద్యార్థుల బలిదానాలను అన్నింటినీ కించపరిచేలాగా భారతదేశానికి పవిత్రమైనటువంటి పార్లమెంట్లో, రాజ్యసభలో ఒక ప్రధాని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల, రాష్ట్ర ఏర్పాటు జరిగిన తీరు పట్ల మా ఉద్యమాన్ని కించపరిచేలాగా, మా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడినందుకు తెలంగాణ పౌరుడుగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మొన్ననే తప్పు చేయడం అలవాటైనటువంటి మోడీ మొన్ననే రైతుల పట్ల ఒక తప్పుడు చట్టాలు తెచ్చి చెంపలు వేసుకొని క్షమాపణలు ఎట్లా చెప్పిండో అదే రకంగా తెలంగాణ ప్రజలకు మన అస్తిత్వ పోరాటాన్ని, మా ఉద్యమాన్ని, మా రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి మాట్లాడినటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం వెంటనే బేషరతగా క్షమాపణలు తెలపాలని చెప్పి తెలంగాణ పౌరులుగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, సిద్దిపేట బిడ్డలుగా మేము ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఏది ఏమైనప్పటికీ బీజేపీకి సిగ్గు లేకుండా
మోడీ సిబ్బి లేకుండా ఒక తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలాగా మాట్లాడడం చాలా శోచనీయమైన విషయం. పోరాటం ఎట్లుంటుందో తెలంగాణ ప్రపంచానికే రుచి చూపించింది. తెలంగాణ ప్రపంచమా అంటే మేము మా తెలంగాణ మట్టినే కోరుకుంటాం. ఈ తెలంగాణ ఉద్యమ జోష్ ముందట బీజేపీ మూడో ప్రపంచం ఇక్కడ తట్టుకొని నిలవదు కాబట్టి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ తెలపాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా సిద్దిపేట బిడ్డలుగా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మీరు చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఆర్టికల్ 3 ద్వారానే మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి వందల సందర్భాల్లో ఈ రకంగా తెలంగాణ పోరాటాన్ని గౌరవించిన అంబేద్కర్ సాక్షిగా మోడీ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకొని తెలంగాణ క్షమాపణ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వివక్ష వైఖరి.